హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం బడ్జెట్ కార్. అండ్ బడ్జెట్ కార్లో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, బడ్జెట్ కార్ అనేది ఏషియాలోనే చాలా పెద్ద కార్కి సంబంధించిన సేల్స్ అండ్ పార్కింగ్ సేల్. ఓకే, సో దాన్ని పార్క్ అండ్ సేల్ అంటారంట. ఇలాగే నేను మాట్లాడితే ఏమవుతానంటే ఒకటి చెప్పి ఒకటి మర్చిపోతూ ఉంటాను. అదే కనుక ఇక్కడ ఉన్న మన సేల్స్ మేనేజర్ నాని గారు, అలాగే సోర్స్ మేనేజర్ గోపాల్ గారు, వీళ్ళిద్దరితో మాట్లాడితే వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా మనకి బడ్జెట్ కార్ గురించి చెప్తారనమాట. అండ్ హాయ్ సార్, నమస్తే. ఎవరు? హాయ్ సార్. ఫైన్ సార్. అండ్ హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి నాని గారు, సేల్స్ అంటే ఇప్పుడు మన బడ్జెట్ కారు అంటే చాలా లీడింగ్లో ఉంది, అండ్ ఏషియాలోనే మీరు ఇంత పెద్ద సేల్స్ ఎలా క్రియేట్ చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏంటి అంటే ఫెయిర్ డీల్స్ ఉంటాయండి, కస్టమర్ టు కస్టమర్ డీల్. ఓకే. ఏదన్నా బయట ఆఫీస్లో లాగా మార్జిన్స్ పెట్టడం అది ఇది ఏం ఉండదు. ఓకే. ఏదన్నా కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తాం, మనం తీసుకునేది ఓన్లీ 2% కమిషన్. ఓకే. కమిషన్ బేసిస్ పైన కంపెనీ రన్ అవుతుంది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన దగ్గర వెహికల్ మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉండవండి. ఓకే. ఓన్లీ జెన్యున్ వెహికల్స్. ఓకే. మేజర్ యాక్సిడెంట్ ఉండదు, ఇంజిన్ పైన డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ ఇలాంటివి ఏవి ఉండాలి. ఓకే. ఫస్ట్ మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ పార్క్ చేసుకుని సేల్ చేస్తాం. ఓకే. సో అందుకనే మీకు ఇది చాలా పర్ఫెక్ట్గా బడ్జెట్ కార్లో ఒక క్వాలిటీ ఆఫ్ కార్స్ దొరికితేనే అందరూ వస్తుంటారు. అంతే. ఓకే. అండ్ సోర్స్ మేనేజర్ గారు, మీరు చెప్పండి గోపాల్ గారు, లైక్ నాని గారు చెప్పారు చాలా జెన్యున్ కార్స్, అండ్ అట్ ద సేమ్ టైం పార్క్ అండ్ సేల్ కూడా అంటే లైక్ కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్ గా అంటే జెన్యున్ డీల్స్ మీరు జెన్యున్ డీల్ ఉంటుంది. సో ఫేక్ అనేది డైరెక్ట్గా ఏముండదు, డైరెక్ట్ ఉంటుంది. డీలర్స్ మన కస్టమర్స్ ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్స్ వాళ్ళ ఇద్దరు కూర్చొని మాట్లాడతాం కాబట్టి మనకి మార్కెట్లో మంచి పేరు కూడా వచ్చేసి బడ్జెట్ కార్ అనేది ఇక్కడ మొత్తం మార్కెట్లో మంచి పేరు కూడా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం పెట్టినాము ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది పెట్టినాం కాబట్టి మార్కెట్లో కూడా పెట్టినప్పటి నుంచి కూడా మాకు సేల్ ఏం కూడా మంచిగా ఉంది. ఓకే. సో ఎప్పుడు అంటే లైక్ మీరు పోయిన సంవత్సరం కూడా మీరు మంచి అంటే నేమ్ మంచిగా ఉంది, సేల్ కూడా మంచి సేల్ ఉంది, సేల్ కూడా మంచి. ఓకే. ఇక్కడ మన దగ్గర ఉంటే జెన్యున్ వెహికల్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఓకే, ఇంకే కస్టమర్ కూడా బిలీవ్ చేస్తాం, వెహికల్స్ జెన్యున్ ఉంటాయని కంపల్సరీ వస్తారు, అండ్ పర్చేజ్ కూడా చేసుకుంటే మంచి ప్రైస్లో కూడా వస్తారు ఇద్దరికి, సెలర్కు అండ్ ఒక బయ్యర్కు ఇద్దరికి, ఇద్దరు ఇంటరాక్షన్ మీరు చేస్తారు కాబట్టి పక్కాగా పర్ఫెక్ట్ జెన్యున్ డీల్ ఉంటుంది. అంతేనా? ఓకే సార్. ఇప్పుడు ఎన్ని సేల్ చేస్తున్నారు అండ్ ఇంకా మీ టార్గెట్ ఏంటి ఫర్దర్గా? ఆల్మోస్ట్ ఏంటి అంటే మన దగ్గర డైలీ 4-5 ఆ రేంజ్లో నార్మల్ డేస్లో వెళ్తున్నాయి. వేగెంట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10-15 ఆ రేంజ్లో సేల్ అవుతున్నాయి. ఓకే. ఆల్మోస్ట్ మేము ప్రజెంట్ 150 ఆ రేంజ్లో అవుతూ ఉంది. ఓకే. ఒక మంత్ 10 వెహికల్స్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం, మా టార్గెట్ వచ్చేసి 250 అనుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 250 వెహికల్స్ సేల్ చేయాలి. ఎవ్రీ మంత్ 250 వెహికల్స్ సేల్ చేద్దామని మీ టార్గెట్ అండి. సూపర్, వెరీ నైస్. తర్వాత ఏంటి అంటే మన దగ్గరకి డైలీ పార్క్ అండ్ సేల్కి 20-30 వెహికల్స్ వస్తున్నాయి. అందులో ఏంటి అంటే టోటల్ చెకప్ అయిన తర్వాత టెక్నికల్ టీమ్ చెక్ చేసిన తర్వాత 30 వెహికల్స్లో పాస్ అయ్యే వెహికల్స్ ఏంటి అంటే ఒక 10 వెహికల్స్. ఓకే. 20 వెహికల్స్ రిటర్న్ పంపించేస్తాం, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పెట్టుకోకుండా రిటర్న్ పంపించేస్తాం. ఓకే. అలా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత సక్సెస్ వచ్చిందండి. తర్వాత ఈ సక్సెస్కి కారణం ప్రతి ఒక్కరండి, సేల్స్ టీమ్, ఓకే, టెక్నికల్ టీమ్, తర్వాత మా ఎండి గారు, ఓకే, చాలా గుడ్ పర్సన్ రెహాన్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ రెహాన్ గారు. ఓకే, రెహాన్ గారి గురించి చెప్పండి, ఏంటి ఆయన అసలు అంటే ఈరోజు బడ్జెట్ కార్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో దీని వెనకాల ఆయన కృషి ఎంతవరకు ఉందంట? చాలా ఉందండి. ఓకే. చాలా కృషి. ఆయన అసలు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఏది లేదు, ఇక్కడ మొత్తం గుట్టలు కొండలు ఉన్నాయి. ఓకే. తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి మొత్తం ల్యాండ్ మొత్తం క్లీన్ చేపించి చేశారండి. ఓకే. డే అండ్ నైట్ అసలు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. నేను దగ్గర ఉండి చూశాను, చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఆయనకి సక్సెస్ వచ్చింది. ఓకే. సో మొత్తానికి ఏంటంటే రిహాన్ గారు చాలా మటుకు ఈ సక్సెస్కి బాగా ఉంటారు. వెరీ నైస్. ఎండి గారు, తర్వాత టీమ్ ఏదైతే ఉందో మంచి టీం దొరికిందండి మాకి. ఓకే. సేల్స్ టీమ్ కానీ, టెక్నికల్ టీమ్, ఎవ్రీ వన్, ఓకే, ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్కర్స్ దొరికారు కాబట్టి ప్రతి ఒక్కరి సక్సెస్ బాగుంది. వెరీ నైస్. సో మీరు చెప్పండి సార్, రెహాన్ గారి గురించి. మా ఎండి సార్ గురించి చెప్పాలంటే ఆయన ఎందుకంటే మేము చూసాము. ఓకే. ఆయన స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే పెట్టాడో అప్పటి నుంచి మేము కూడా ఉన్నాము. చాలా హార్డ్, మార్నింగ్ వచ్చి 8:00 వస్తే నైట్ కూడా ఆయన టైం అనేది లేకుండా అంత హార్డ్ వర్క్ చేశాడు ఇక్కడ. ఓకే. మొత్తం సక్సెస్ చేసి మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చాడు ల్యాండ్. మేము కూడా ఆయన చెప్పినందుకు మేము కూడా మంచిగా మార్గ సక్సెస్ చేసి ఇచ్చాము. మా టీం కూడా ఎట్లా ఉంటే అందరు సేల్స్ వాళ్ళు కానీ ఈవెన్ మేనేజర్స్ కానీ అందరు సపోర్ట్ ఉన్నాం. అందరం ఒకటే అంటే అందరు మీరు చేయాలంటే ఇది చేస్తాం. ఓకే. ప్రాబ్లం లేదు, అందరు కలిసి కాబట్టి మాకు ఈ సక్సెస్ కూడా ఉంది.
చార్ గురించి అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ నాని గారు, అండ్ థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి మీరు కేటాయించినందుకు, అలాగే మీ బడ్జెట్ కార్ ఈరోజు ఏషియాలోనే బిగ్గెస్ట్ అయ్యి ఈరోజు మీ సేల్స్ కూడా చాలా సర్వేగంగా ముందుకెళ్తున్నందుకు, అలాగే అహర్నిశలు శ్రమించి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన రెహాన్ గారికి, అలాగే మీ టీం అందరికీ కూడా మా ఛానల్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఫర్దర్గా కూడా మీరు మీ సేల్స్ ఇంకా ఎక్కువ రేజ్ అవ్వాలని చెప్పి, అలాగే బడ్జెట్ కార్ అనేది టోటల్ వరల్డ్ వైడ్ మీకంటూ ఒక బెస్ట్ ప్లేస్మెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.